ఫ్లాష్ న్యూస్. వేరా బస్సు ద్వారా తెనాలి డివిజన్లో కరోనా పరీక్షలు చేసే ప్రాంతాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 14వ తేదీ అంటే శుక్రవారం తెనాలి టౌన్లో కొత్తపేట, గాంధీనగర్, అమరావతి ప్లాట్స్, అదేవిధంగా బాపట్ల టౌన్లో బేతనీ కాలనీ, అదేవిధంగా కొల్లూరులో ఈ విధంగా ఈ మూడు ప్రాంతాల్లో ఈ బస్సు రావటం, పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కాగా 15వ తేదీ అంటే శనివారం నాడు తెనాలి టౌన్, గంగానమ్మపేటలోని రెండు చోట్ల, అంటే ఒక చోట గంగానమ్మపేట, గంగానమ్మపేటలోనే 17వ సచివాలయం దగ్గర ఈ రెండు చోట్ల జరుగుతాయి. అదేవిధంగా మళ్ళీ అదే శనివారం రోజు బాపట్ల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరుగుతుంది, నిజాంపట్నంలో కూడా జరుగుతాయి. ఈ విధంగా శనివారం నాడు మూడు ప్రాంతాల్లో నిర్వహించడానికి వేరే బస్సు వస్తుంది. అదేవిధంగా ఆదివారం అంటే 16వ తేదీ ఆదివారం నాడు కూడా తెనాలి టౌన్లో 18వ సచివాలయం దగ్గర అక్కడ నిర్వహిస్తారు. అదేవిధంగా బాపట్లలో రైలుపేటలో నిర్వహిస్తారు. కాగా కొలకలూరులో కూడా అదే రోజు అంటే ఆదివారం నాడు మూడు చోట్ల తెనాలి, 18వ సచివాలయం, రైలుపేట, కొలకలూరు ఈ మూడు చోట్ల జరుగుతాయి. కాగా 17వ తేదీ సోమవారం రేపల్ల టౌన్లోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర, అట్లాగే పెదరావూరు, నరసాయిపాలెం ఈ మూడు చోట్ల కూడా 17వ తేదీ సోమవారం నిర్వహిస్తారు. కాగా 18వ తేదీ అంటే మంగళవారం రోజు గాజులపాలెం, వెల్లటూరు, వేమూరు ఈ మూడు ప్రాంతాల్లో కూడా వేరే బస్సు ద్వారా ఈ కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తేదీ బుధవారం నాడు కూడా తెనాలి టౌన్లోని 23వ వార్డు సచివాలయం దగ్గర కూడా నిర్వహిస్తారు. కాగా వెదుళ్లపల్లి, బుడంపాడు ఈ మూడు చోట్ల కూడా బుధవారం నాడు అంటే 19వ తేదీ బుధవారం నాడు నిర్వహిస్తారు. కాగా 20వ తేదీ గురువారం కూచునుపూడి, అదేవిధంగా మన్నవ, బట్టిపురోలు ఈ మూడు ప్రాంతాల్లో కూడా 20వ తేదీ గురువారం నిర్వహిస్తారు. కాగా 21వ తేదీ శుక్రవారం నాడు బాపట్ల వివేకానంద కాలనీలోను, అలాగే వెల్లటూరు, మున్నంగి ఈ మూడు ప్రాంతాల్లో 21వ తేదీ శుక్రవారం నిర్వహిస్తారు. అదేవిధంగా చివరి రోజు అంటే 22వ తేదీ ఈ నెల 22వ తేదీ శనివారం నాడు అదేవిధంగా బాపట్లలోని వివేకానంద కాలనీ, వెదుళ్లపల్లి, అంగలగుదురు, తేలపురోలు ఈ మూడు ప్రాంతాల్లో కూడా మరి శనివారం నాడు ఈ విధంగా కరోనా టెస్టులు నిర్వహిస్తారు. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, కరోనా టెస్టులు ఇచ్చే విధానం మాకు అర్థం కావట్లేదు, అందుకని మీరంతా ఎక్కడ చేయించుకోవాలి కరోనా టెస్టులను అడుగుతున్నారు. అందుకోసమే ఈ వివరాలు తెలియజేయడానికి మేము ముందుకొచ్చాం. ఈ కరోనా ఉందా లేదా అనేది తెలుసుకునేదానికి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రత్యేక వేరే బస్సు ద్వారా.